అది ప్రపంచ దేశాల్లో నేను ఎక్కడ వేరే ఏ కంట్రీలో లేనంత యువత యువశక్తి అనేది మన మన భారతదేశానికి మాత్రమే ఉంది. కాబట్టి తప్ప ఆదర్శప్రాయుడు ఉత్తరాల నాగేశ్వరరావు గారు మీరు కూడా తమ యొక్క ఓటు హక్కును ప్రతి ఎన్నికల్లో కూడా వినియోగించుకున్నారు. ఒక తదుపరి పి శ్రీరాములు గారు ఎందరో విద్యార్థులకు మరి తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులు వారు కూడా మనందరూ కర్తల ధోరణులతో వారు కూడా ఇబ్బంది వెలిగించినటువంటి పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. ఉజ్జల జలతి తరంగా గాహే తవ జయ గాల జన జన మంగళ దాయక డెమోక్రటిక్ ట్రెడిషన్స్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ కన్సిడరేషన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ ఎనీ మతం జాతి ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఆ సెలబ్రేషన్ నిజంగా విజయవంతం అవ్వాలి అంటే ఈ రోజు ఓటర్ డే మనం సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. గణతంత్రానికి ప్రజాతంత్రానికి రేపు ఉన్న ప్రజాతంత్రానికి మనం ఈరోజు ఓటింగ్ డే ద్వారా ఒక స్ట్రెంగ్ఫుల్ అయినా ఒక చాలా బలమైన పునాది వేస్తే తప్ప ప్రజాతంత్రం విజయవంతం అవ్వదు. సో ఈ అందరూ కూడా మా ముందు ఉన్న విద్యార్థులు ఇది గమనించాలి. మనం చాలా పోరాటం చాలా ఇంకా ఒక గొప్ప విషయం మనకి 75 ఇయర్స్ పూర్తి అవుతుంది. బలోపేతంగా వెళ్ళడానికి ఓటింగ్ హక్కు చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రతి ఒక్క 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి పౌరులు కూడా ఓటింగ్ హక్కులో వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలి. వేరే రాష్ట్రాలు చూస్తే మీరు అమెరికా చూడండి, అమెరికాకి స్వాతంత్రం వచ్చింది సమ్వేర్ ఇన్ ద 18th century 1786 వాళ్ళ దగ్గర అమెరికన్ రివల్యూషన్ అయింది. ఫ్రాన్స్ లో కూడా సమ్వేర్ 1789. బట్ వాళ్ళకి ఓటర్ హక్కు యూనివర్సల్ ఫ్రాంచైజ్ అంటే ప్రతి ఒక్క 18 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఓటర్ హక్కు కల్పించడం. 1928లో వాళ్ళు అక్కడ ఉన్న మహిళలకి ఓటింగ్ హక్కు కల్పించారు. అప్పుడు ఉన్న మహిళలకి హక్కు లేదు, చాలా మంది పౌరులు కూడా హక్కు లేదు. ఓన్లీ బిజినెస్మెన్ మాత్రమే అమెరికాలో ఓటు వేయగలిగేవాడు. సిమిలర్ గా బ్రిటన్ కూడా ఎక్కడైతే ఒరిజినల్ గా డెమోక్రసీ మొదలైంది అంటారు, ఒరిజినల్ 1218లో మ్యాగ్నాకార్టా పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, మ్యాగ్నాకార్టా 800 ఇయర్స్ ముందు వాళ్ళ దగ్గర ప్రజాస్వామ్యం మొదలైతే ఓన్లీ ఇన్ ద ఇయర్ 9 మన దగ్గర ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చింది మొదటో సార్లోనే చాలా